ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజుతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఒక్కో డివిజన్ కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేను ఎన్నికల బాధ్యుడిగా నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారితో పాటు ప్రశాంత్ ఓ డివిజన్ బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహిస్తానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వమే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఈ సమావేశంలో ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను కుద్బుల్లాపూర్ డివిజన్లలో ఏ డివిజన్ కి ఏ ఎమ్మెల్యేను ఎన్నికల బాధ్యుడిగా నియమించాలో ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుత స్థానిక పరిస్థితులపై మంత్రి ఎమ్మెల్యేలకు మరియు ఎమ్మెల్సీలకు వివరించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందో వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వారి అభిప్రాయాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వారితో చెప్పారు.